రాములు సీపీఐ పార్టీ అనేది ఆ ఓకే ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ బీర్లా ఇలే వస్తాడు బీర్లా ఇలే వస్తాడు ఓకే అది తర్వాత ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఆ ఎమ్మెల్యే గారి పరిపాలన ఏముంది రెండు సార్లు వచ్చింది ఏం చేయలేదు అలదాలే నింపుకురుపోయిరు అంతే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్ని వస్తాయి ఆ ఏమీ లేదు పథకాలు ఏమీ లేవు దళిత బంధు రావట్లేదా దళిత బంధు వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళకే ఇచ్చారు ఇతరులకు ఇచ్చిరా ఇతరులకు ఇస్తే అది లెక్కకు వస్తుంది వాళ్ళ పార్టీలే అలాగే మళ్ళీ తిరిగిన వాళ్ళకే ఇచ్చారు బీసీ బంధు బీసీ బంధు అయినా కంతే దళిత బంధు అయినా కంతే అంటే గవర్నమెంట్ వచ్చే పథకాలు ఏం రావట్లేదు ఏం రావటం మూడు లక్షలు కింద మూడు లక్షలు అలా ఇల్లు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి పైసలు వచ్చిన వాళ్ళకే వచ్చినాయి అంటే ఆ పార్టీలో వింటేనే వస్తాయి అట నార్మల్ గా ఇప్పుడు అంటే మీదంటే పార్టీ కాబట్టి మీకు రాకపోవచ్చు వేరే వాళ్ళకి ఎవరు రావట్లేదు ఎవరికి లేదు ఎక్కువ దాండ పట్టిన వాళ్ళకే ఇంకోనికి లేదు అంత కూడా ఇక్కడ ఏ పార్టీ మధ్య పోటీ ఉంది ఇక్కడ బీరాయిలే తప్పకొస్తాడు బీర్లే తప్పకొస్తాడు ఎందుకు వస్తాడు బీర్లే కంటే బీర్లే ఎందుకు రావాలండి అయ్యో ఎవరికైనా ఒకసారి సాంచు రెండు సార్లు సాంచు ఇచ్చును జనాలో మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి బీర్లేకి ఇస్తారా లేదా క్యాండిడేట్ ఏమైనా మంచి వ్యక్తి అనే ఎట్లా మంచి వ్యక్తి అనే బీర్లేలే మంచోడు అని వ్యక్తిని మార్చాలని ఏమైనా చేసిండా మీ విలేజ్కి ఏమైనా ఇంతవరకు ఆ ఇవరకు అప్పుడిప్పుడు సచిన వాళ్ళకో బతికిన వాళ్ళకో ఇచ్చిండు సచిన వాళ్ళకు ఐదు ఐదు వేలు పంపిడు ఆమె ఎన్నడు ఒక్క రూపాయి అయితే పంపలే ఆమె ఎన్నడు పంపలే అయిలే పంపిడు కానీ ఆమె ఎన్నడు పంపలే నర్రాముల గణేష్ ఏం చేస్తుంటారు నా పేరు మాది డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ ఈ ఎమ్మెల్యే పరిపాలన అంటే మామూలుగా ఉంది మెయిన్గా కేసీఆర్ పథకాలు బాగాలేదు కేసీఆర్ పథకాలు బాగాలేదు మంచి మంచి పథకాలు కదా పథకాలు అంటే ఇప్పుడు రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు రైతు బీమా పేదోడు చనిపోతేనే రైతు బీమా రాదు ఉన్నోడు చనిపోతేనే వస్తుంది ఉచిత కరెంటు బావుల కాడ కరెంటు ఒక 20 మోటార్లు పెట్టుకున్నా వాడుకుంటున్నాం అదొకటి మళ్ళా రుణమాఫీ కూడా ప్రతి భూమిలోనికే రుణమాఫీ అవుతుంది భూమి లేనివానికి అయితే లేదు అంటే భూమి వాళ్ళకి రుణం ఇచ్చేది మరి అదే మరి ఆయనకి ఏమొస్తున్నాయి అంటే నేను అడుగుతున్నా అంటే మీరు ఏమంటారు అంటే వాళ్ళకి ఏమొస్తలేవు రైతులతో పాటు భూమి లేని వాళ్ళకి కూడా పథకాలు ఉండాలంటే లేవు ఒక్క రూపాయి పథకాలు లేవు భూమి లేని వాళ్ళకు సరే ఓకే ఇక్కడ ఇక్కడ ఆలయ నియోజకవర్గం ఎమ్మెల్యే పరిపాలన ఎట్లా ఉంది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్ని అన్ని గ్రామాల్లో భూమి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకి అవి లేవు మళ్ళీ నిత్యావసర వస్తువులు ఇప్పుడు గ్యాస్ ధర పెంచిండు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇంటి పని పెంచింది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభావం ఇక్కడ కూడా ఉంది అంటున్నాను ఇక్కడ కూడా ఉంది రాష్ట్ర ప్రభావం ఇక్కడ రోడ్లు వచ్చినా సీసీ రోడ్లు ఈ డబల్ రోడ్ చేస్తున్నది ఫస్ట్ ఇంతవరకు డబల్ రోడ్ చేయాలి కూరెల్ల గ్రామం మళ్ళా ఇంకోటి ఇప్పుడు చాలా ఊర్లలో ఇప్పుడు మట్టి రోడ్లే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ ఏ పార్టీల మధ్యన పోటీ ఉంది ఇక్కడ పార్టీల మధ్యలో అంటే ఇక ఇప్పుడు బీర్లాయిలకి ఎక్కువ ఉంది ఏ పార్టీ మధ్యన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు బీర్లాయిలే గొంగుడి సింత ఎవరు రాబోతున్నారు ఆలయ నియోజకవర్గం ఈసారి ఏ పార్టీ ఇప్పుడైతే ఎక్కువ శాతం 65% బీర్లాయిలకి ఉంటుంది బీర్లాయిలే ఎందుకు ఇప్పుడు రెండు సార్లు గెలిపించారు కదా ఇప్పుడు రెండు సార్లు గెలిపించినాం కాబట్టి ఆమె ఏం చేయలేదు మళ్ళీ ప్రజలలా తిరుగుతలేదు ప్రజలలో ఎక్కడ చూడు ప్రతి క్యాండిడేట్ని ఇప్పుడు ఏడు పోయినా పేదోడు పోయినా పలకరిస్తాడు ఫోన్ చేస్తే ఎత్తారు గొంగుడి సింత అట్లా లేదు ప్రచారం జరిగినా బండి మీదనే తిరుగుతుంది కానీ దిగి మాట్లాడతలేదు ప్రజల దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకోవట్లేదు దానివల్ల చాలా అంటే ఇప్పుడు ప్రజలతో మమేకమై లేదు కాబట్టి అదొకటి ఎవరు చనిపోయినా లేదు వేర్లాయిలో ఎవరు చనిపోయినా 5,000 10,000 అట్లా ఇచ్చుడు క్యాన్లు వాంచుడు గొల్లలకు డబ్బులు గొల్లలకు డోళ్ళు ఇచ్చుడు ఎస్సీలకు డబ్బులు ఇచ్చుడు మంగళూరులకు షేవింగ్ కిట్లు బీర్లాయిల తరపుగా చాలా వస్తున్నాయి ప్రతిదానికి ఎవరు పోయినా కదనకుండా చేస్తున్నాడు అవును అది అదొకటి మళ్ళీ మంచి క్యాండిడేటు పేదోళ్ళ ఇంట్లో ఎస్సీల ఇంట్లో పోయి కూడా కూర్చొని అన్నది రకం అందరితో కలిసిపోతాడు ఏమనేమో కూల ఫీలింగ్ అదొకటి అదొకటి చాలా ఉన్నాయి మెయిన్గా పథకాలు ఇప్పుడు ఇంకా పేదల కోసం కేసీఆర్ చేయకపోతే మాత్రం పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా భారీ మెజార్టీతో ఓడిపోతుంది కేసీఆర్ కూడా అక్కడ కూడా ఓడిపోతాడు ఇట్లానే జరుగుతాయి